ఇప్పుడు సమయం 5 గంటలకు వస్తుంది రాష్ట్రంలో ఇప్పటికి చాలా మంది నిద్రలేచి ఉండరు కానీ మన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మాత్రం నిద్రలేచారు దినచర్యకు ఉపక్రమించారు 9 కోట్ల ఆంధ్రులకు జవాబుదారీ 10 లక్షలకు పైగా ఉద్యోగులకు అధికారి సూర్యుడు ఉదయించకముందే పనులు మొదలుపెట్టి రవి అస్తమించిన తర్వాత పనులు చేసినా కూడా బాధ్యతలు తీరవు పనులు నెరవేరవు క్షణక్షణం బిజీగా సాగే ముఖ్యమంత్రి డైరీలోని ఓ పేజీని ఈ రోజు మనం చదువుదాం ఆఫ్ కోర్స్ దృశ్య రూపంలో నాకు చాలా కాలం నుంచి అలవాటు ఉదయం తొదరగలయటం నాకు గుర్తుచినప్పటి నుంచి కూడా అలవాటు ఉదయం పడుకునేది కూడా తొందరగా పడుకుంటా 10:30 11 లోపల పడుకుంటా ఉదయం 4:30 5 కల్లా లేచిపోతాను ఉదయం అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే కాలేజీ రోజుల నుంచి కూడా ఉదయం ఏదైనా చదువుకుంటే బాగా ఒంటికి ఎక్కుతుందని తలలో ఎక్కుతుందని ఏదైనా రాసుకోవడానికి వ్యాసాలు లాంటివి ఏదైనా రాసుకోవడానికి మంచి అవకాశం ఆ సమయమని పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు ఆ సమయాన్ని బాగా వాడుకోవడానికి అవకాశం చిన్నప్పటి నుంచి తీసుకునే అలవాటు నాకు అంటే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఏ ఇదే షెడ్యూల్ కంటే అవుతా లేకపోతే ఏమైనా సీరియస్గా మార్నింగ్ టైంలో ఈ పనులు చేయాలి అని మీరు అనుపెట్టుకున్నారు ఉదయాన్న ఈ పనులతో పాటునే ఈ పనులు కొంత చేయడానికి ఇంతకుముందు చేసేంత తీరిక కొంత తగ్గినా ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల గురించి ఆలోచన చేసుకోవడానికి కూడా ఇదో మంచి సమయం అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో రోజు బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన చేసుకోవడానికి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మెటీరియల్ ఏదైనా తెచ్చుకోవడానికి ఫీడ్బ్యాక్ మెటీరియల్స్ తెల్లవారేసరికే నాకు ఉంటాయి ఈ ఫీడ్బ్యాక్ మెటీరియల్స్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అండ్ వేరియస్ ప్రాబ్లమ్స్ అవి చూడటము చదువుకోవటం తగు విధంగా ఆలోచన చేసుకోవటం వీటికంతా ఇది మంచి సమయం అవుతుంది దాని తర్వాత 6 గంటల ప్రాంతాల్లో కిందికి వెళ్తాను అప్పటికి కొంతమంది విజిటర్స్ ఉంటారు విజిటర్స్తో మాట్లాడటం మంచి చెడు పూర్తి అవుతుంది నాకు చిన్నప్పటి నుంచి కబడ్డీ లాంటి ఆటలు బాగా ఇష్టం కొంతకాలం టెన్నిస్ కూడా ఆడా దీనికంటే కూడా ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేసే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా ఉంది నాకు ఉదయాన్నైతే తప్పకుండా వ్యాయామం చేస్తున్నా ప్రతిరోజు ఆల్మోస్ట్ అబౌట్ 45 మినిట్స్ వ్యాయామం చేసే అలవాటు నాకు ఉంది ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది కానీ అది అప్పుడప్పుడు 20 నిమిషాలు 30 నిమిషాలకి వస్తుంది ఒకరోజు 10 నిమిషాలు కూడా తగ్గిపోతుంది బట్ వీలైనంత వరకు వ్యాయామం చేయడంలో నేను చాలా నియమంగా ఉంటా పొద్దున్న లేచి చాలామందికి సైలెంట్ మ్యూజిక్ అంటే ఇష్టం చాలామందికి అట్లా మీకు కూడా ఏదైనా మ్యూజిక్ విషయంలో స్పెషల్గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏ మ్యూజిక్ అంటే ఇష్టం యా ఇప్పటికి కూడా ఎప్పుడైనా కార్లలో హీరోలు ప్రయాణం చేసేటప్పుడు అయితే పాత పాటలు అయితేనే మరి ముఖ్యంగా తెలుగులో పాత పాటలు అవి వింటూ ఉంటా తెలుగు ఇంత బిజీగా ఉన్నా కూడా మీరు పంచికట్ట అనేది సిస్టమ్ ఇప్పటికే మానలేదు ఎందుకోసం అంటే ఏ ఉద్దేశంతో ఇప్పటికే అలా కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే ఫ్యాంటీ షర్ట్ వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటారు కదా జనరల్గా మన సంస్కృతికి అద్దం పట్టేది పంచకట్టు అది కూడా ఖద్దరు చూడటానికి వేసుకోవడానికి కూడా బాగుంటుంది మరొకటి ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఈ ఖద్దరుతో బాగా ఐడెంటిఫై అయ్యారు సో కాంగ్రెస్ పార్టీకి ఒక అద్దం పడుతుంది ఖద్దరు వాడకం ప్రతి శనివారం అందరూ కూడా ఖద్దరు వాడే ప్రయత్నం చేయమని కోరాం దానివల్ల చేనేత కార్మికులకు కొంత వెసులుబాటు వారిని వేసే బట్టలకు మరింత ఎక్కువగా రేట్లు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఎంగేజ్మెంట్స్లో భాగంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ చేరుకున్నారు ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొంటున్నారు హోంమంత్రి జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో కార్యక్రమాన్ని ముగించుకుని ముఖ్యమంత్రి తిరిగి సచివాలయంలో ఆయన రోజువారీ విధులు నిర్వహించడం కోసం బయలుదేరుతున్నారు
ముఖ్యమంత్రి గారు ఈ 1 ఇయర్ లో మీకు ఏదో కొత్త అనుభవం సెక్యూరిటీ హడావిడి ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది జనరల్ గా కొద్దిగా అనీజీగా ప్రైవసీ పోయినట్టు అనిపించట్లేదు ఏదో ప్రొఫెషనల్ హజార్డ్ అంటారు ఇది వృత్తిపరమైన ఇబ్బందులు సెక్యూరిటీ ఉండక తప్పదు సెక్యూరిటీ ఎప్పుడైతే ఉంటదో అప్పుడు దానికి సంబంధించిన స్వాతంత్రము లేకపోతే ఫ్రీడము అది కొంత తగ్గక తప్పదు వి హావ్ టు లివ్ విత్ దెం తర్వాత ఈ 1 ఇయర్ లో మొత్తం దాదాపుగా 1 ఇయర్ పూర్తయిపోవచ్చింది కాబట్టి 1 ఇయర్ లో ముఖ్యమంత్రిగా మీకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏదైనా ఉందా ప్రత్యేకించి ఎస్ నేను ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని సాధించగలిగాను అని మీరు సంతోషంగా ఫీల్ అయిన విషయం అన్నిటికంటే ప్రధానంగా మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైనది పెండింగ్ సేద్యపునీటి ప్రాజెక్టు కట్టడం ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు ఒక్క ఈ మహబూబ్‌నగర్ జిల్లాకే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పెట్టాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అసలు మీకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇంత ఖర్చు పెట్టాలి రాగానే ఇంత ప్రయారిటీ దీనికి ఇవ్వాలి అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటనలు కానీ వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితులే చిన్నప్పటి నుంచి నేను నాకు గుర్తొచ్చినప్పటి నుంచి కూడా రైతులు పడుతున్న కష్టాలు కనీసం అప్పుడైనా కూడా బావుల్లో ఎంతో కొంత నీళ్లు ఉండేటి బావులు పోయాయి ఇప్పుడు బోర్లు వచ్చాయి బోర్లలో కూడా నీళ్లు నిండిపోయాయి బోర్ ఎండిపోతుంటే రెండో బోరు మూడో బోరు వేసుకుంటూ రైతు నీళ్లు పడక అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ప్రభావితం చేయవామన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులని ఆధునిక దేవాలయాలు అంటూ జవహర్లాల్ నెహ్రూ గారు పిలిచేవారు ఆయన ప్రయాణ ఆయన ప్రభావం మీ మీద ఏదైనా ఉందా కొద్దిగా నిజంగా ఆయనకున్న విషన్ ఆయనకున్న ఆలోచన తప్పనిసరిగా మమ్మల్ని అందరినీ ప్రభావితం చేసింది చేస్తుంది కూడా మొట్టమొదటిసారిగా మీకు సచివాలయంలోకి ప్రవేశించినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి మీకు ఓ మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు ప్రజలకు ఉపయోగపడటానికి సామాన్యులకు బీదవాళ్లకు ఉపయోగపడటానికి ఈ అవకాశాన్ని నూటికి నూరు పాళ్ళు ఉపయోగించుకోవాలి సామాన్య మానవుడికి అన్నిటికంటే కూడా ప్రధానంగా గొంతు లేనివాడి గొంతు వినటానికి ఓ మంచి అవకాశం మాట్లాడలేని వాడి మాటలు వినడానికి మంచి అవకాశం దళితుడు దరిద్రుడు బీదవాడు వారికి అన్ని రకాలుగా ఉపయోగపడేదానికి మంచి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేట్టు దీనివల్ల వారికి మేలు కలిగేట్టు చూసి వారి కళ్ళల్లో ఒక కొత్త వెలుగు కనపడితే ఇంకెంతకంటే ఈ జీవితానికి కావాల్సింది మరొకటి లేదు అని చెప్పి అనిపించింది వ్యక్తిగతంగా మీ జీవితానికి వస్తారు గతంలో మీరు చాలా సీరియస్గా ఉండే మనిషి అని చెప్పి మీ కొలీగ్స్ అందరూ చెప్తుంటారు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ నవ్వుతున్నారని కూడా చెప్తున్నారు ఎందుకని ఈ చేంజ్ ఎందుకు వచ్చింది మీలో వయసుతో పాటు మార్పులు కూడా తప్పనే తప్పవు చిన్నప్పుడు బాగా కోపం వచ్చేది నాకు ఇప్పుడు కోపం చాలా తక్కువ వస్తుంది పిలిచినా వచ్చేది కష్టమవుతుంది కాబట్టి వయసుతో పాటు వచ్చిన మార్పులు అనుకుంటాను మరి ముఖ్యంగా పాదయాత్ర అప్పుడు చేసిన నేను చేసినప్పుడు పాదయాత్ర 68 రోజుల పాదయాత్ర చాలా రకాలుగా నన్ను మంచి కొత్త కొత్త అనుభవాలు ఇంతకుముందు ఎప్పుడు తెలియని అనుభవాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది దానివల్ల మార్పులు రాక తప్పదు వచ్చాయి మీరు స్నేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్గా మీ దగ్గరికి వచ్చి మీ సన్నిహితులు అనుకున్న వాళ్ళని వదిలిపెట్టరు అని ఒక ఇంప్రెషన్ అలాగే సూర్యుడు విషయం కూడా సూర్యుడు ఒక కార్టూన్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి కార్టూన్లో మీరుంటే మీ వెనకాల సూర్యుడు కూడా ఉంటారు సూర్యుడికి మీకు ఉన్న అనుబంధం ఎప్పటి నుంచి ఎలా చాలా కాలం నుంచి ఉంది దాదాపు 20 నా దగ్గర సూర్యుడు వచ్చి ఇప్పటికి 28 సంవత్సరాలు అయిందనుకో జనరల్గా మీరు ఏదైనా సినిమాలకు వెళ్తుంటారా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ఒక సినిమా కన్నా వెళ్ళగలిగారా నేను సినిమాలకు వెళ్ళడం చాలా కాలంగా చాలా కాలం క్రితం మానేసాను కనీసం 20 సంవత్సరాల క్రితం మానేసే సినిమాలకి ఇందిరాగాంధీ ఒకప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు హిందీ సినిమాకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చి అట్లా మీకు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఈ గొడవలన్నింటి నుంచి ఒకరోజు దూరంగా వెళ్ళిపోవాలి అని ఈ ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఒక బండి దగ్గర చాటి తినాలని అట్లా చాలా సరదా అయిన కోరికలు ఏమైనా ఉన్నాయా నాకు బేసిక్గా వేటిని గురించి పెద్దగా ఆలోచన చేసే స్వభావం లేదు నాకు ఉన్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఏదో అనుకొని పోతూనే ఉంటా ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ ఫెలో నేను
ప్రతిదానికి ఏదో ఆలోచన చేసుకోవడం, ఏదో ఎప్పుడు ఆలోచనలో గడిపడం గడపడం అటువంటివి నాకు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకి దాదాపుగా 17-18 గంటలు పని చేయాల్సి వస్తుంది. జనరల్గా మధ్యాహ్నం ఏదైనా రిలాక్స్ అవుతారా, ఒక 2-3 అవర్స్ పడుకోవడం కానీ? ఎందుకంటే మార్నింగ్ చూసాం ఆల్మోస్ట్ 5 కంటే ముందు 4:30కే మీరు మేల్కొన్నారు, ఎందుకు అంత స్ట్రెయిన్ అనిపించదా మీకు? అంటే రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం లేచినంత వరకు తప్ప మిగిలినంతా పని చేసినట్టేనా మీ లెక్క? నేను అట్లా లెక్కేసుకోను. భోంచేసినప్పుడు అది పని చేసినట్టు లెక్కనా, లేదా మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు పని చేసినట్టు లెక్క, లేదా ఏదైనా భార్య పిల్లలతో ఒక అరగంట ఏమైనా 15 నిమిషాలు మాట్లాడితే అది కూడా పనిచేసినట్టు లెక్క? కాబట్టి ఆ లెక్కలైతే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకున్నంత వరకు, రాత్రి పడుకోవడం 6-6:30 గంటే కాబట్టి మిగిలిన 17-18 గంటలు పనిచేసినట్టు లెక్క అనేది ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పడంలా. నేను వీలున్నంత వరకు క్వాలిటీ వర్క్ ఇవ్వాలి అనేది నా ఆలోచన. సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఇక రోజువారీ మీటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి, సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి ఆయన అధికారులకి మంత్రులకి తగిన ఆదేశాలు ఇస్తున్నారు. ప్రముఖుల్ని కలుసుకోవడం, అలాగే కీలక అంశాల మీద నిర్ణయం తీసుకోవడం, ఇలా ముఖ్యమంత్రి తన పనిలో చాలా సీరియస్గా నిమగ్నమై ఉన్నారు. మీ ఫుడ్ హ్యాబిట్స్ అవి ఎట్లా ఉంటుంటాయి జనరల్గా? ఏ ఫుడ్ అంటే మీకు బాగా ఎక్కువ ఇష్టం? నా ఫుడ్ చూస్తున్నా కదయ్యా, పప్పు, బెండకాయ తాలింపు, ఇదేంటి సొరకాయ తాలింపు. మీకు నాన్ వెజిటేరియన్ బాగా ఇష్టం అనేది ఒక ప్రచారం ఒకటి. అది కూడా ప్రచారమా? మామూలుగా ఏదైనా తింటుంది అంతే, కానీ నాకేం పెద్ద స్పెసిఫిక్గా మీకు ఇష్టమైన డిష్ ఏమైనా? పెద్ద భోజనం అంటేనే పెద్ద ప్రియ, ఐ మీన్ నేను భోజన ప్రియుడిని కాదు. ఎక్కువ ఇంటి నుంచే క్యారేజ్ తెప్పించుకుంటూ ఉంటారా, లేకపోతే బయట ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారా మీరు? అంటే ఏంటి ఏమైనా స్పెసిఫిక్ ఇంటి నుంచే తెప్పించుకోవడం కారణం ఉందా? ఇంట్లో ఫుడ్ అయితే ఆయిల్ తక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. అంటే జనరల్గా మీ వర్క్స్లో బిజీగా ఉంటారు, ఇంట్లో మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తుంటారా ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే బాగుంటుందని? కానీ ఏదైనా టీవీలోనో అదో ఏదో పత్రికలు ఏదైనా వచ్చింటే ఎప్పుడైనా వాటిని గురించి నా వారు ఎప్పుడైనా దృష్టి చేస్తుంది. తర్వాత మీ వారసులుగా ఉన్న మీరే మీరు అనుకుంటున్నారు రాజకీయాల్లో వారసులు అంటూ వంశపారంపర్యంగా వస్తారా, లేకుంటే మీ రాజకీయంగానే ఎదగాలని మీరేమైనా కోరుకుంటున్నారా? ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లో అయినా ఎవరి యొక్క కెపాసిటీని బట్టే వాళ్ళు వస్తారు అంతే, ఎవరి యొక్క వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి పడేదమ్మా. ఈ విషయం జగన్ విషయంలో కూడా వర్తిస్తుందండి? ఎవరి విషయమే అంత. మీరు బై ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి మీకు ఎప్పుడన్నా మళ్ళీ అనిపిస్తుందా? గతంలో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ రాజకీయాలన్నిటికీ దూరంగా వెళ్ళి ప్రాక్టీస్ చేయాలని, మళ్ళీ ఆ సబ్జెక్ట్ గుర్తు తెచ్చుకోవాలని ఎట్లా ఏమైనా అనిపించిందా మీకు ఎప్పుడన్నా? వైద్యుడిగా పనిచేసినప్పుడు ఆ లైఫ్ను గురించి అప్పుడప్పుడు ఆలోచనలు వచ్చేవి, కానీ ఇందులో ఏమైనా ప్రజాజీవితంలో ఫ్రస్ట్రేషన్ వచ్చి మళ్ళీ అక్కడికి పోతే బాగుంటుంది అనే ఆలోచన అయితే నేను ఎప్పుడు చేయాల. రాజకీయంలో ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ అయితే నేను ఎప్పుడు ఫీల్ కదా. మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీలో ఉన్న డాక్టర్ బయటకు వస్తుంటారా అప్పుడప్పుడు? ఏమైనా అట్లా మీరేమైనా వైద్యం చేయడం జరుగుతుందా? ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేనేమైనా వైద్యం చేస్తానన్నా? లేదు, ఈ వైద్యం చేయడం మానేసి చాలా కలవింది నేను. సో అసలు మళ్ళీ సూది సిరంజిలు పుచ్చుకునే ఆలోచన లేదు? ఐ డోంట్ థింక్ సో. జిల్లాల పర్యటన అనేది ముఖ్యమంత్రి షెడ్యూల్లో ఓ భాగంగా మారిపోయింది. రాజీవ్ నగర్ బాట, పల్లెబాట, ప్రజాపదం, ఇలా ఏదో ఒక పేరు మీద ముఖ్యమంత్రి వారంలో 4 రోజుల పాటు జిల్లాలోనే గడుపుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా సచివాలయాన్ని వదిలిపెట్టి
ఎక్కువ జిల్లాల మీదకి జిల్లాల్లో తిరగడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకోసం అండి? ప్రజల సమస్యలు ప్రజలతో నేరుగా మాట్లాడినప్పుడే తెలుస్తాయి. ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ప్రభుత్వాలు పని చేయలేవు అనేది నాకు దృఢమైన విశ్వాసం. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం కంటే మంచి మార్గం మరొకట్లేదు. రాజీవ్ నగరపాట రాజీవ్ పల్లెపాట అయితే నేను మట్టుకి నాతో పాటు వచ్చిన వాళ్ళ మట్టుకి ప్రజల సమస్యలు చూడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రజా పదం అయితే చాలా పెద్ద ఎత్తున మొత్తానికి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని గ్రామాలు మరీ ముఖ్యంగా ఎండలు ఉన్నాయి. పోయిన సంవత్సరం అయితే వర్షపాతం తక్కువ వచ్చింది, కరువు వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున కరువు వచ్చినప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా ఎక్కడో చోట మంచినీటి సమస్యలు ఉంటాయి, లేదు పనులు దొరకని పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెండు ప్రధానంగా చూడటం కోసం ఎక్కడైనా మంచినీటి సమస్య ఉందా లేక పనులు దొరక ఇక్కడ ఏ ఒక్కరైనా వలసలు పోతున్నారా అనే విషయాలు ప్రత్యేకంగా చూడటం కోసమే, ఎక్కడికైనా సమస్య ఉంటే ఆ సమస్య అప్పటికప్పుడే పరిష్కరించడం కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిన కార్యక్రమం ఈ ప్రజాపదం కార్యక్రమాన్ని పోతున్నాం. సాయం సమయమైంది. అలసిన మనసులు బాధ్యతల నుంచి విధుల నుంచి విశ్రాంతి తీసుకునే సమయమూ ఆసనమైంది. అందరికీ సాయంత్రం 6 గంటలకైతే మన ముఖ్యమంత్రికి మాత్రం 9 అయినా సాయంత్రం కాదు. అయినా ఇంతటితో అయిపోలేదు. ఈరోజు బాధ్యతల్ని మనసులో మోసుకుంటూ రేపటికి ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ రాత్రి నిద్రపడదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అదే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి డైరీలోని ఒక పేజీ.